हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। हाय अंडी, ఈరోజు మనం టేస్టీగా బిస్కెట్స్ ని తయారు చేసుకుందాం। ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు। మీరు మాత్రం తప్పకుండా ఒకసారి ట్రై చేయండి। అండ్ ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ లో చెప్పండి। ఇది మా రిషిక అయితే చాలా ఇష్టపడి ఇష్టంగా తింటుందండి। సో మనమైతే ఇప్పుడు ఈ బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। లేట్ చేయకుండా ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం। ఇప్పుడు మనం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి। ఆ బౌల్ లో ఒక కప్పు గోధుమ పిండిని తీసుకుందాం। ఇప్పుడు మనం ఇందులో హాఫ్ కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి। అలాగే ఇందులో పావు కప్పు వరకు షుగర్ పడుతుంది। నేనైతే కొంచెం తక్కువనే తీసుకున్నాను, స్వీట్ ఎక్కువగా తీసుకునే వారు ఇంకొంచెం వేసుకోవచ్చు। అలాగే కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి। నేను షుగర్ పౌడర్ లో ఇలాచిని కూడా యాడ్ చేసుకొని పౌడర్ చేసుకున్నానండి। ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి। ఓకే, ఇప్పుడు మనం ఇందులో పావు కప్పు వరకు గీని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలండి। ఇది మిక్స్ చేసుకున్నప్పుడు మనకి చపాతీ ముద్దలాగా అవ్వాలి। ఒకవేళ మీకు పడుతుంది అనిపిస్తే కనుక కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెంగా ఇందులో యాడ్ చేసుకోవాలి। నాకైతే పావు కప్పు వరకు పాలు పడ్డాయండి। స్మూత్గా మనం చపాతి ముద్దలాగా చేసుకోవాలి। చూసారు కదండి ఇలా తయారు చేసుకోవాలి। ఇప్పుడు మనం వీటిని ఉండల్లాగా చుట్టుకొని నేను చూపిస్తున్నట్టు ఒక బిస్కెట్ షేప్ని అయితే తెచ్చుకోవాలండి। వచ్చిన షేప్లో మీరు చేసుకోవచ్చు, నేనైతే ఇలా స్క్వేర్ షేప్లో చేస్తున్నాను। చాలా నీట్గా చూసుకుంటూ నేను చూపిస్తున్నట్టు చేసుకోండి అండి। మనకి ఇది కొంచెం మందంగానే ఉండాలి, ఇలా చాకుతో ఒత్తుకుంటూ నీట్గా చేసుకోవాలి షేప్ని। ఇప్పుడు దీనిపైన ఘాట్లు పెట్టుకుందామండి। ఘాట్లు అంటే ఏం లేదు, బిస్కెట్కి ఒక షేప్ అయితే ఇస్తున్నాను। ఇట్లా పెట్టుకోవడం వల్ల బిస్కెట్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది। సో ఇలానే అన్ని బిస్కెట్స్ని చేసేసుకోవాలి। నాకైతే ఇవి ఇలా ఒక కప్పు తీసుకున్నందుకు ఇంచుమించు ఒక 18 బిస్కెట్స్ వరకు వచ్చాయండి। ఇలానే మొత్తం అన్ని బిస్కెట్స్ని తయారు చేసుకోవాలి। ఓకేనండి, ఇప్పుడు మనం వీటిని మనం కుక్ చేసుకుందాం। ముందుగా బేక్ చేసుకోవడానికి అల్యూమినియంది అయినా పర్వాలేదండి, నాకు అవెన్ బేస్డ్ ఒకటి ఉంది, అది తీసుకున్నాను। ఇందులో నేను అల్యూమినియం ఫాయిల్ని పెట్టుకున్నాను, లేదు అంటే మీరు బటర్ పేపర్ని పెట్టుకోవచ్చు, లేదు అంటే అదే పాన్కి బటర్ అప్లై చేసుకొని అందులో కూడా పెట్టుకోవచ్చు। ఇప్పుడు వీటన్నిటినీ మనం ఒక్కొక్కటిగా ఇందులో పెట్టేసుకుందాం। బిస్కెట్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉండేటట్టు అరేంజ్ చేసుకోండి। ఇలా చేయడం వల్ల అవి కుక్ అయిన తర్వాత మనకి కొంచెం సైజు పెద్దగా అవుతుంది కదా, అప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయండి। ఇలానే మొత్తం అన్నిటినీ పెట్టేసుకోవాలి। ఇవైతే మనం పెట్టేసుకున్నాం కదా, దీనిపై ఇప్పుడు మనం దీనిపైన మనం కొన్ని కాచి చల్లార్చిన పాలని ఇలా బ్రష్ తోటి అప్లై చేసుకోవాలి। ఇలా చేయడం వల్ల బిస్కెట్ కలర్ అనేది చాలా బాగా వస్తుందండి। ఇలానే మొత్తం అన్నిటికీ అప్లై చేసేసుకోవాలి। ఇప్పుడు మనం ఇందుపై పంచదార అలాగే పిస్తాతో గార్నిష్ చేసుకుందామండి। ముందుగా పంచదార పలుకులను ఇలా నేను చూపిస్తున్నట్టు చల్లుకోవాలి।
అలాగే పిస్తాను కూడా ఇట్లా గార్నిషింగ్గా వాడుకోవాలి. మీ ఇష్టం అండి, ఏ డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు. నేనైతే పిస్తాను వాడుతున్నాను. ఓకే, ఇవి మనకి రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని, పాన్లో కొంచెం నేను సాల్ట్ ఆల్రెడీ యూస్ చేసిన సాల్ట్ అండి దీన్ని వేసుకున్నాను. ఇలా యూస్ చేసుకున్న సాల్ట్ వేసుకున్నాను కాబట్టి దీనిపైన ఒక మట్టు లాంటిది పెట్టుకున్నాను. మీరు ఎలాంటి స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ప్రీహీట్ చేసుకోవాలండి ఒక 10 మినిట్స్. ఓకే, ఇదైతే హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం బిస్కెట్స్ని పెట్టేసుకుందాం. మూత పెట్టుకొని దీన్ని ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకొని, తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 15 మినిట్స్ పాటు వీటిని కుక్ చేసుకోవాలి. ఓకే, తీసి చూద్దాం. ఇవైతే బాగా కుక్ అయిపోయాయండి. సో ఇప్పుడు మనం వీటినైతే పక్కకు తీసేసుకుందాం. అంతేనండి, మనకైతే బిస్కెట్స్ తయారైపోయాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరైతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియోని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.